దున్యాలో ఇప్పటికీ ఏడు వింతలు ఉన్నాయని మనందరికీ ఎరికే కదా అయితే గవే కాకుండా అప్పుడప్పుడు చాలా వింతలుగా అనొస్తాయి కొన్ని కొన్ని ఫోటోన్లు చూస్తే అగో గిట్లెట్ల తీసిన అని చిత్రం అనిపిస్తుంది అట్లనే కొందరి పనులను చూస్తే కూడా గిరేంద్రో గిట్ల చేసిండ్రు అని నవ్వొత్తది గింత వింతకు కూడా పనులు చేస్తారా అనే తట్టు ఉంటాయి కొందరి పనులు అగో గసు పని మంతులు మస్తు మస్తుమందే ఉన్నట్టున్నారు అసలు వాళ్ళు చేసిన ఈ పనిని చూస్తే మైండ్ బ్లాక్ అయి రెడ్ అయి బ్లూ గ్రీన్ కూడా అవుతుంది ఏ ఎవలయ్యా మీరు ఇంత టాలెంట్ అడ్గున్నారు ఇసుంటి టాలెంట్ ఉన్నోళ్ళ ఏపీలు ఉంటారా లేకపోతే ఏపీలు ఉన్నారు కాబట్టే ఇంత టాలెంట్ గున్నారా గిసుంటి పనిమంతులకు ఉత్తగా నిల జీతమిత్త సరిపోదు సభలు పెట్టి సన్మానాలు కూడా చెయ్యాలే అంతర్జాతీయ అవార్డులు ఇచ్చినా తప్పే లేదు తక్కువే అవుతది మరి లేకుంటే ఎందుల్లా కారుండంగా రోడ్డేసిన్రంటే ఎంత తెలివి ఉండాలి కరెక్ట్ గా కారు పక్క పొంటి స్కేలు వట్టి గీసినట్టే డబ్బా గీసి కారును దాంట్లో ఇరికిచ్చినట్టే రోడ్డేసిన్రు డ చూడుండ్రి గిది మరి బజ్జీల బండో లేకపోతే ఏందో గాని దాన్ని తీపియకుంటనే రోడ్డేసిండ్రు గిట్ల విశాఖపట్నంలో రోడ్డు పక్క పంటున్న బండ్లను కార్లను జరపకుంటా వాటి ఓనర్లను విలిచి వాటిని తీపియకుంటా ఎట్టికి రోడ్డేసుకుంటోయిన్ మరి ఆ కాంట్రాక్టర్ ఎవలో పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ ఆఫీసర్లు ఎవలో గాని గింత అధ్వానమా ఏదో ఎట్టికి రోడ్డేసుడు కాకపోతే గిదాన్ని ఏమనాలే ఇద్దరు ముగ్గురు వట్టి బండిని పక్కకు పెట్టి రోడ్డేయొచ్చు కానీ మనం చేసిందే పని చేసిందే రోడ్డు అనుకొని ఉంటారు అసలుకే ఏపీ రోడ్లు నరకానికి షార్ట్ కట్ లని చాలా మంది కారడ్డ ఇప్పుడు గిసుంటి చిత్రమైన రోడ్లేసి ఇంకా ఇజ్జత్ ఇజ్జదిద్దుతున్నారు కదా అయినా సర్కారే చక్కగా ఉంటే అధికారులు కాంట్రాక్టర్లు గిట్లెందుకు ఉండేటోలు తీయుండ్రి ఇంకా నయం కారు రోడ్డు పక్క కాబట్టి ఉన్నది కాబట్టి గీతీర్గా రోడ్డేసిండ్రు అదే నడి రోడ్ల గిన ఉండుంటే సగం రోడ్డేసే అట్లకే లాటే ఓదురేమో అని కారడ్డ మారుతున్నారు ఈ చిత్రమైన రోడ్లను చూస్తున్న ఏపీ పబ్లిక్